సమగ్ర శిక్ష వారు సమర్పించు నవవసంతమొకటి తెలుగువాచకం ఆరో తరగతి నాలుగో పాఠం లేఖ పేజీ సంఖ్య ముప్పై నుండి నలభై వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య ముప్పై రెండు వేముల పదో తేదీ పదో నెల రెండు వేల పద్నాలుగు ప్రియమైన లలితకు లలిత ఎట్లున్నవు నేను ఇక్కడ మంచిగున్నా ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా పిల్లల మందరం సంభురంగా విహారయాత్రకు పోయి వచ్చినం అక్కడ మేం చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా సెలవుల మొదటి రోజే యాత్రకు అన్ని తయారు చేసుకొని సాయంత్రం బడికి చేరుకున్నాం అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కినాం నేను కిటికీ పక్కన కూర్చున్నా మా అమ్మా నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది అందరికీ చెప్పలేని ఆనందం కలిగింది కొద్దిసేపు ముచ్చట్లాడుకొని బస్సులోనే నిద్రపోయినం తెల్లారేసరికి నాగార్జునసాగర్ చేరుకున్నాం బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది అందరం స్నానం చేసి నాగార్జునసాగర్ ఆనకట్ట చూడటానికి పోయినం అబ్బా ఎన్ని నీళ్ళో పెద్ద సముద్రం వలె కనిపించింది చూడటానికి రెండు కండ్లు చాలలేదు చెప్పలేని ఆనందం వేసింది డ్యామ్ చాలా పొడవుగా ఉన్నది ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది అక్కడే ఫలాహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండ చూడటానికి పోయినం నీలపై ప్రయాణం చేస్తుంటే ఎంత సంబురంగా ఉండెనో స్టీమరు నదిని చీల్చుకుంటూ పోతుంటే నీటి తుంపొరలు నా మీద పడి శరీరం మన్నది చుట్టూ ఎటు చూసినా నీళ్లే అటూ ఇటూ ఎత్తైన కొండలు మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కాని చెప్పడానికి మాటలు రావు కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమరు ఒడ్డుకు చేరింది ఇదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతమంతా మారుమోగింది మేమందరం కొండని ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు కనిపించినయి ఆ పార్కు పేజీ సంఖ్య ముప్పై మూడు మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు స్థూపాలు కనిపించినై ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిందట అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను వస్తువులను చూసినాం కొద్దిసేపు పార్కులోనే కూర్చొని అందరం కలిసి తిని స్టీమరులో తిరుగు ప్రయాణం అయినం అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్కు బయలుదేరినం రెండో భాగం తెల్లారేసరికి హనుమకొండ చేరుకున్నాం అక్కడ ముందుగా వెయ్యి స్తంభాల గుడికి పోయినం గుడి చాలా వరకు శిథిలమైంది కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలినయి అయినా ఆ అద్భుతమైన కట్టడాలు ఎంత ముద్దుగున్నాయో అక్కడ పెద్ద నంది విగ్రహం శివలింగం ఉన్నాయి అటు తర్వాత భద్రకాళి గుడికి పోయి అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం అక్కడ స్వయంభూ దేవాలయం ఖుష్ మహల్ నాట్య మండపం ఆనాటి శిలాశాసనాలు విగ్రహాలు కనిపించినాయి ఎంత బాగున్నాయో అవన్నీ చూస్తుంటే ఇంత అందంగా రాతి శిల్పాలు ఎవరు చెక్కారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి పీజీ సంఖ్య ముప్పై నాలుగు ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు రుద్రమదేవి గొప్ప వీరనారి అని శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు ఆ కోటంత తిరుగుతూ గడిచిన చరిత్ర విషయాలు వింటుంటే మమ్ములను మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా అని అనిపించింది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది అది ఎంత బాగున్నదో కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది ఆ కోట నుంచి నాకు రాబుద్ధి కాలేదు అక్కడి దుకాణాల్లో గొంగళ్ళు తివాచీలు పెంబర్తిలో తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించినయి వాటిని చూసి అక్కడి నుండి బయలుదేరినం రామప్ప దేవాలయం చేరుకున్నాం ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండట ఇక్కడున్న శిల్పాలు ఎంతో అందంగా ఉన్నయి ఆ శిల్పాలు మరిచిపోలేని అనుభూతిని కలిగించినయి అక్కడొక పెద్ద నంది విగ్రహం ఉన్నది దాని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు అనిపిస్తుంది అదే దాని ప్రత్యేకత అక్కడ రాతిపై చెక్కిన సింహాలు ఏనుగులు హంసల విగ్రహాలు కూడా నాకు బాగా నచ్చినయి కొన్ని విగ్రహాలు ధ్వంసం కావడం నాకు బాధ కలిగించింది అక్కడి నుంచి రామప్ప చెరువుకు చేరుకున్నాం అది చాలా పెద్ద చెరువు ఆ చెరువు నీళ్లు తీయగున్నయి ఆ రాత్రి అక్కడనే ఉండి తెల్లవారుజామున ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్న బొమ్మలగుట్టకు పోయినం తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కందపద్యాలున్న శాసనాల్ని చూసినం ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట అక్కడి నుండి సింగలేని బొగ్గుగనులు చూడటానికి పోయినం ఆ పరిసరాలను పేజీ సంఖ్య ముప్పై ఐదు చూస్తుంటే విరజిమ్మే సింగలేని బంగారం అన్న పాట గుర్తుకొచ్చింది మేమందరం అక్కడున్న బొగ్గుబావులను చూసినం అక్కడ కార్మికులు పడుతున్న శ్రమను గురించి తెలుసుకున్నాం వీరి కష్టం మన ఇళ్ళల్లో విద్యుత్ కాంతిగా మారిందని తెలిసి మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం అక్కడి నుంచి బయలుదేరి శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల చేరుకున్నాం చుట్టూ గోదావరి కనిపించింది చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణములు అక్కడ దొరికినాయట ఆ విశేషాలన్నీ చూసేసరికి చీకటి పడింది ఆ రాత్రి అక్కడే తిని హైదరాబాదుకు పోయినాం మూడో భాగం ఎప్పటినుంచో హైదరాబాదు చూడాలన్న కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నది అక్కడ చూడవలసిన ప్రదేశాలెన్నో ఉన్నాయి మొదట మేము చార్మినార్కు చేరుకున్నాం ఆనాటి రాజు రాజుకులీ కుతుబ్షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండట అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు నాలుగు దిక్కుల నాలుగు గోపురాలున్నయి వాటినే మినార్లు అంటరని తెలిసింది చార్మినార్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించింది మనసు గాలిలో తేలిపోయింది గాజులు అలంకరణ వస్తువులు బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది తరువాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినం అక్కడ ప్రాచీన వస్తువులను పూర్వపు రాజులు వాడిన వస్తువులను ఎన్నింటినో భద్రపరిచారు అవన్నీ చూస్తూ మా నోటు పుస్తకాలలో వాటి వివరాలు రాసుకున్నాం అక్కడున్న వాటన్నింటిలో తలుపు తీసి గంటలు కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది దాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపించింది ఆ తరువాత గోలుకొండ కోటకు పోయినం కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ చప్పుడు కోట పైభాగానికి వినిపించడం చాలా పేజీ సంఖ్య ముప్పై ఆరు గమ్మత్ అనిపించే ముచ్చట ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కోటలోనే జరిగినాయి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఇక్కడనే జాతీయ జెండాను ఎగురవేసిండు అక్కడి నుంచి హుసేన్ సాగర్ కు చేరుకున్నాం వినాయక చవితి విగ్రహాల నిమజ్జనోత్సవం ఇక్కడనే జరగడం మనం టీవీలో చూస్తాం కదా ట్యాంక్ బాండ్ మీద నిలబడి అక్కడి అందాలను చూసినం అక్కడ ఎందరో మహనీయుల విగ్రహాలున్నయి చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది ఆ సాయంత్రం బిర్లా మందిర్ కు పోయినం అది పాలరాతితో కట్టిన వెంకటేశ్వరుని గుడి ధగధగ మెరిసే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నది అక్కడి నుంచి చూస్తే మిలమిల మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం కనిపించింది అక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత అన్నం తిని జోగులాంబ జిల్లాలోని గద్వాల్ కోటకు బయలుదేరినం ఉదయం తొమ్మిది గంటల సమయంలో గద్వాల్ కోటకు చేరుకున్నాం కోటను చూడగానే ఆనాటి రాజుల గొప్పదనం తెలుసుకోవాలనిపించింది దీనికి శతాబ్దాల చరిత్ర ఉన్నదట పదిహేడు వందల యాభై ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోట కట్టించిందట చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది గుడి ముందర తొంభై అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటున్నది చినసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారట కోటంత తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లల మర్రికి చేరుకున్నాం అక్కడ చెట్టు దాదాపు మా ఊరంత పెద్దగున్నది ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్కు ఎక్వేరియం మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినం పేజీ సంఖ్య ముప్పై ఏడు ఇంటికి తిరిగి వస్తుంటే యాత్ర ఇంకొన్ని రోజులుంటే మంచిగుండా అనిపించింది చూసిన విశేషాలన్నీ నా డైరీలో రాసుకున్నా యాత్రలో తీసిన ఫోటోలను కూడా నీకు పంపుతున్నా తప్పక చూడగలవు నాయనలకు నమస్కారాలు తెలుపగలవు ఉంటా మరి ఇట్లు నీ ప్రియమిత్రురాలు ఎస్ శైలజ చిరునామా కె లలిత ఆరవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగాపురం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఐదు సున్నా ఒకటి ఐదు సున్నా ఎనిమిది